ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ సర్వేల హడావిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం రెండేళ్ల ముందు నుంచే సర్వే సందడి స్టార్ట్ అయింది. వీటి గురించి జనం కంటే ఎక్కువగా చర్చించుకునేది పొలిటికల్ పార్టీలే. పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. రాజకీయ పార్టీలు కూడా స్వయంగా ఈ సర్వేలు చేయించుకుంటాయి. అయితే ఈ సర్వేల్లో సత్యం ఎంత? సర్వేలు ఎవరికి సపోర్ట్ చేస్తాయి? పబ్లిక్ తమ అభిప్రాయాలను కరెక్ట్గా చెప్తారా? సర్వేలను రాజకీయ పార్టీలు ఏ రకంగా తీసుకుంటాయి? సర్వేలు చేస్తున్నారా, సెట్ చేస్తున్నారా? పద్దెనిమిది వందల 1824లో హ్యారిస్బర్గ్ పెన్సిల్వేనియా న్యూస్ పేపర్ తొలిసారిగా ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న వాళ్ళు పార్టీలపై తమ అభిప్రాయాన్ని చెప్తారు. వాటి ఆధారంగా ఫలితాలను అంచనా వేస్తారు సర్వే నిర్వాహకులు. సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేస్తారా లేదా అన్నది చెప్పటానికి లేదు. అసలు ఓటు లేని వాళ్ళు కూడా ఈ సర్వేలో తమ అభిప్రాయం చెప్పొచ్చు. ఓటు విషయమనే కాదు, వివిధ అంశాలపైన కూడా సర్వే నిర్వహించే వాళ్ళు ఒక ప్రశ్నావళి రూపొందించి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఓటర్ల అభిప్రాయం అభ్యర్థులను ఎంపిక చేయకముందు ఒకలా, అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు మరోలా, ప్రచార పర్వం ముగిసే నాటికి ఇంకోలా ఉండొచ్చు. సర్వేలో పాల్గొంటున్న వాళ్ళు నిజమే చెప్పాలని ఏమీ లేదు. కాకపోతే ప్రజల మూడ్ అంచనా వేసేందుకు ఒపీనియన్ పోల్ ఉపయోగపడుతుంది. ఎన్నికల ఫలితాల గురించి శాస్త్రీయంగా విశ్లేషించే శాస్త్రమే సెఫాలజీ. ఎన్నికలు మాత్రమే కాదు, వివిధ అంశాలపైన సర్వేలు జరుగుతూ ఉంటాయి. మీడియా, ప్రైవేట్ సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలు కూడా స్వయంగానూ ప్రైవేట్ సంస్థల సహకారంతోనూ సర్వేలు చేయిస్తాయి. అయితే వాటి ఫలితాలను బయట పెట్టాలని ఏమీ లేదు. అవసరాన్ని బట్టి సర్వేల ఫలితాలను వెల్లడిస్తాయి, లేకపోతే తమ అవసరాల కోసం ఫలితాలను విశ్లేషించుకుంటాయి. ఈ సర్వేలు 100% ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేము. మార్జినల్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. ఇటీవల కాలంలో 3 సంస్థలు తమ సర్వేలు వెల్లడించాయి. ఇండియా టీవీ సర్వేలో 2024 ఎలక్షన్స్లో వైసీపీ 25 MP సీట్లకు గాను 19 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో ఇండియా టుడే చేసిన సర్వేలో వైసీపీకి 18 MP సీట్లు, టీడీపీకి 6 సీట్లు వస్తాయని తెలిపింది. రీసెంట్గా పీపుల్స్ పల్స్ పేరుతో టైమ్స్ నౌ చేపట్టిన సర్వే కూడా వైసీపీదే హవా అని ప్రకటించింది. 17 నుంచి 23 MP సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ 3 సర్వేలు ఏపీలో మళ్లీ జగనే సీఎం అని తేల్చేశాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం వీటిని కొట్టిపడేశాయి. సర్వేలు ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తాయని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు స్వయంగా చేయించుకునే సర్వే రిపోర్ట్ను తమకు అనుకూలంగా మార్చుకునే వీలుంటుంది, లేకపోతే ఆ రిపోర్ట్ ఆధారంగానే దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు. కొన్ని పార్టీలు సర్వేలో హైప్ క్రియేట్ చేస్తూ పబ్లిక్ను తమ వైపు టర్న్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారని టాక్. సర్వేలను ఒకప్పుడు పొలిటికల్ లీడర్లు మాత్రమే ఫాలో అవుతున్నారు, ఇప్పుడు మాత్రం పబ్లిక్లోనూ బాగా బజ్ క్రియేట్ అవుతోంది. దీంతో సర్వేల ద్వారా పబ్లిక్ మూడ్ కూడా మారే అవకాశం ఉందనేది ఓ టాక్. పబ్లిక్ ఒపీనియన్స్తో చేసే సర్వే రిపోర్ట్తో అదే పబ్లిక్ ఒపీనియన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయటం విశేషం. అందుకేనేమో ఎలక్షన్స్ జరిగే టైంలో సర్వేలు రిలీజ్ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ జారీ చేస్తుంది. సర్వేలను తేలిగ్గా కొట్టిపారేయకూడదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజల నుంచి పలు ప్రశ్నల ద్వారా అభిప్రాయాలను తీసుకుని జల్లెడ పడతారు. ఒకే సామాజిక వర్గం నుంచి కానీ ఒకే పార్టీ నుంచి కానీ సర్వేలు చేసినా ప్రయోజనం ఉండదు. కేవలం ఉద్యోగుల్ని, కేవలం కార్మికులు అనే ఒకే రకం వారి ఒపీనియన్స్ కాకుండా మిశ్రమ ప్రజల ఒపీనియన్స్తో సర్వేలు తమ ఫలితాలను వెల్లడిస్తాయి. సర్వే ఇప్పటికిప్పుడు ఖచ్చితమే అయినప్పటికీ ఓట్లేసేటప్పుడు ఓటర్ల మూడ్ను బట్టి ఒపీనియన్ మారే అవకాశం కూడా ఉందని సర్వే నిర్వాహకులే చెప్తారు. అందుకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సర్వే వివరాలు వెల్లడిస్తారు. అందుకే అంటారు మూడ్ ప్లేస్ మేజర్ రోల్ అని.